కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ ఇంకా కొనసాగుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉదయం 9 గంటల తరువాత వాహనం కనిపిస్తే సీజ్ చేస్తామని మార్కాపురం డీఎస్పీ నాగేశ్వర రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఉదయం 9 గంటల తరువాత రోడ్లపై ఏ వాహనమైనా కనిపించినట్లయితే వెంటనే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే లాక్డౌన్ కాలంలో కోవిడ్-19 లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో 4 చక్రాల వాహనములు 23, 2 చక్రాల వాహనములు 413 మొత్తం సీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఈ కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఈ యొక్క సిచ్యుయేషన్ మనము డీల్ చేయాలంటే స్ట్రిక్ట్గా లాక్డౌన్ను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా పబ్లిక్ లాంగ్ పీరియడ్ అయ్యేసరికల్లా కొంత లీనియంటివితో ప్రవర్తిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సోషల్ మీడియాతో కావచ్చు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కావచ్చు, మీ ద్వారా పబ్లిక్ అపీల్ చేసేది ఏంటంటే ఈ వైరస్ను మనం అరికట్టాలంటే టౌన్లోకి వచ్చేసరికల్లా టౌన్స్లో మామూలుగా ఎసెన్షియల్ కమాడిటీస్ వెజిటబుల్స్కు మార్నింగ్ 6 to 9 అలౌ చేయడం జరుగుతుంది. స్లోగా ఇతర షాప్స్ల వాళ్ళు కూడా మేము కూడా ఈ పీరియడ్లో అమ్ముకోవచ్చు కదా అన్నట్టు వ్యాపారాలు మొదలుపెట్టారు. వాళ్ళని తీసుకొస్తే పోలీసుల మీద విపరీతమైన ప్రెజర్ తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఓన్లీ ఎసెన్షియల్ కమాడిటీస్ అంటే ఆ ఎసెన్షియల్ కమాడిటీస్ ఏదన్నా పెరిషబుల్ ఐటమ్ ఏదన్నా తొందరగా డిస్పోజ్ చేయకపోతే చెడిపోతుందంటే దాని వరకు మాత్రమే అది కూడా మార్నింగ్ 6 to 9 అలౌ చేయడం జరుగుతుంది. గ్రోసరీ షాప్స్, వెజిటబుల్స్ ఇట్లాంటివి మాత్రమే, అంతేగాని మిగతా షాప్స్ తీయకూడదు. తర్వాత ఎట్లాగో ఇప్పుడు ఆటోలు ఇది కన్వీనియన్స్ లేదు కాబట్టి యాడికి ఆటోల్లో బదులు మోటార్ సైకిల్లో 4, 5, 3 అట్లా ట్రావెల్ చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ మోటార్ సైకిల్ మీద ఒకరికంటే ఎక్కువ తిరగకూడదు. అట్లా తిరిగితే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే 4-వీలర్లు అయితే గిన ఫ్రంట్ సీట్లు ఒకరు, వెనక సీట్ రేర్ సీట్లు ఒకరు, అట్లా ఇద్దరికంటే ఎక్కువ తిరగొద్దు. అదేవిధంగా చాలామంది మోటార్ సైకిల్లో పికెట్లో ఉన్న వాళ్ళు పోలీసులు క్వశ్చన్ చేస్తే మెడికల్ షాప్ అని చెప్తున్నారు. టౌన్లో దాదాపు 30-40 మెడికల్ షాప్స్ ఉన్నాయి నాకు తెలిసి. కానీ అందరూ కూడా ఈ గడియారం స్తంభము లేదంటే గిన ఈ దోర్నాల్ సెంటర్కి వస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకు దగ్గరలో ఉండే ఇళ్ళ దగ్గరనే తీసుకొని, ఎందుకంటే మెడికల్ అంటే పోలీసులు కూడా ఏమన్నా అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు.